సృష్టి ధర్మం ఆరోగ్యంగా బతికినా అనారోగ్యంతో బతికినా ధనుకుడిగా భోగాలు అనుభవించినా దరిద్రంతో బాధలు పడినా ఎలా బతికినా ఒకనాటికి మనిషి మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం కాసేపటికి విరిగిపోయే పాలనలో పాడవని నెయ్యిని దాచాడు భగవంతుడు కర్మతో కర్మ భూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం దాచిన ధనం దొరలపాలు లేదా దొంగలపాలు దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద అది ఎన్ని జన్మలైనా నీ వెంట వస్తుంది నిత్యకర్మలు ఆచరిస్తూ మీ బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ దైవస్మరణ విడవకుండా సాధనా మార్గంలో సాగిపోవాలి ఏ ఉపాసన చేయకున్నా నీ రోజు పూర్తవుతుంది ఉపాసన చేస్తూ చేస్తే నీ రోజు సారవంతంగా పూర్తవుతుంది నీ కుటుంబం కోసం నువ్వు పాటు పడక తప్పదు అదేదో భగవంతుణ్ణి స్మరిస్తూ చేస్తే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది మరింత ఫలితాన్ని ఇస్తుంది ఇద్దరు వ్యక్తులు రోజు పనులకు వెళ్తున్నారు రోజు కూలీ తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి అయితే ఒక అతను నేను కూలీ చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు ఇందులో దేవుడు చేసిందేముంది నా కష్టం నాకు తప్పడం లేదు కదా అని దేవుణ్ణి తలవను కూడా తెలవడు ఇంకో వ్యక్తి దేవుని దయ ఉండబట్టే ఈ పనైనా దొరికి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి నేను ఎలాగో రోజంతా కష్టపడి పనిచేయక తప్పదు ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిద్రలేచిన దగ్గర నుండి నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు పొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు కొన్ని వేలసార్లు నామ నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడేది ఆ నామస్మరణ వల్ల అతనిలో ఆత్మవివేకం కలిగింది ఉన్నతంగా ఆలోచించడం ప్రశాంతంగా ఉండడం ధ్యానం చేయడం అలవాటయ్యింది ఇంకో వ్యక్తి ఆ చాకరీ తలుచుకుంటూ గాడిద చాకరీ అని ఎప్పుడూ గాడిదని తలుచుకుంటూ కుటుంబంలోని వారిని తిడుతూ చేయించిన యజమాన్ని తిట్టుకుంటూ రోజు ముగిసిపోయేది చివరికి ఇద్దరికీ జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి తను సంపాదించిన దైవస్మరణ అనే నిధితో ధనికుడి అయిన ఆసామి ఇంట్లో పుట్టాడు ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్లో వేసుకున్న వ్యక్తి గాడిదలా చాకల ఇంట్లో గాడిదకు పుట్టాడు ఇప్పుడు గాడిద చాకరీ తప్పదు ఏదైతే నీవు రోజువారీగా పొందుతావో అది దైవీభావంగా ప్రసాదంగా భావించి భగవంతుని పట్ల కృతజ్ఞుడివై మెతులు ప్రయత్నం చేయము ఫలితం దైవం మీద నుంచము అనుకులే జగన్నాథం ప్రతికులే జగత్రయం భగవంతుడు ఇస్తే తరగని సంపద ఇస్తాడు సంగ్రహిస్తే అంటే తీసుకుంటే ఒక్క క్షణం చాలు అందుకే పరమాత్మపై విశ్వాసంతో కర్మలను చేయండి చేసే పని ఎలాగో తప్పదు అదేదో ఎవరిని దూషించకుండా దైవస్మరణతో చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ దక్కుతుంది ఉండే బాధలు పనులు ఎప్పుడూ ఉంటుంది అది తప్పదు ఎంత నెత్తిన పెట్టుకుని చూసినా ఒక వయసుకి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు ఎంత అందంగా అలంకరించిన దేహానికైనా వృద్ధాప్యం రాక తప్పదు సంపాదన పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవరూ తీసుకునే వీలు ఉండదు అది అనుభవించాల్సిందే అందుకే మీకంటూ మిగిలే సంపద మీ వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మటుకే ఇది మరువకండి ఈ మార్గం విడవకండి జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతో చిలికి కష్టం అనే వేడిపైన కాచి నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధన మనసు లగ్నం చేసి చేసే ఉపాసన